ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు లేదు, వైద్య సదుపాయాలు అంతకన్నా లేవు. ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు గ్రామస్తులకు. ద్విచక్ర వాహనం వెళ్లేందుకు కూడా రోడ్డు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. కష్టపడి ఓ ఆసుపత్రికి ఫోన్లో సమాచారం మాత్రం అందించగలిగారు. ఫోన్లో వివరాలు తెలుసుకున్న ఏఎన్ఎం ఒకరు మానవత్వం చాటుకున్నారు. అడవిలో 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి తల్లి బిడ్డను కాపాడారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరే వీడియో సార్కి టీవీతో పెరుస్తుంది సార్. గాదిగూడ మండలం పావునూరు సమీపంలోని లొద్దిగూడ గ్రామానికి చెందిన సిడామ్ జంగు అనే మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి ఉన్నా సదుపాయాలు లేక ఇబ్బంది పడ్డారు. ఇటీవల వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు కూడా నడవడానికి వీల్లేకుండా మారింది. దీంతో తల్లి బిడ్డ గురించి గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే కొందరు ఫోన్ చేసి సమీపంలోని డాబా బి గ్రామంలో హెల్త్ సెంటర్కు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న ఏఎన్ఎం శ్రీదేవి వెంటనే స్పందించారు. కావాల్సిన మందులు తీసుకుని కాలినడకన 12 కిలోమీటర్లు వచ్చారు. చివరకు పురుడి పోసి తల్లి బిడ్డను కాపాడారు. పురుడు పోసిన సమయంలో సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో తీవ్రంగా తల్లికి రక్తస్రావమైంది. దీంతో వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని ఆమె సూచించారు. దీంతో ఎడ్లమండి కట్టి డాబా గ్రామం వరకు తరలించారు. అక్కడి నుంచి 108లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. తమ గ్రామం మహిళను కాపాడాలని ఏఎన్ఎంకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇప్పటికైనా రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నర్సు సమయానికి రాకపోతే తమ గ్రామం విషాదంలో మునిగిపోయేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే వీడియో సార్కి టీవీతో పెరుస్తుంది సార్.